రాప్తాడు సిద్ధం సభ తరువాత టీడీపీ బ్యాచ్ పరిస్థితి ఇదే. అనంతపురం జిల్లా రాప్తాడు భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్తో చంద్రబాబు నాయుడులో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. రా కదలిరా సభలకు జనాలు పెద్దగా రావడం లేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్న సిద్ధం బహిరంగ సభలకు జనాలు విపరీతంగా హాజరవుతున్నారు. జగనైనా చంద్రబాబు సభలకైనా పార్టీ యంత్రాంగాలు ఇతర ప్రాంతాల నుండి జనాలను సమీకరించాల్సిందే అనడంలో సందేహం లేదు. కాకపోతే వీళ్ళిద్దరిలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అధికార యంత్రాంగం సహకారం కూడా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జనాలలో నమ్మకం, ఆసక్తి లేకపోతే ఎంత ప్రయత్నించినా జనాలు సభలకు హాజరు కారు. ఈ విషయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బయటపడింది. ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు దీక్షలు చేస్తే జనాలు హాజరు కాలేదు. విజయవాడ బెంజ్ సర్కిల్లో ట్రాఫిక్ను నిలిపివేసి సభ పెడితేనే జనాలు కనబడలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన అనేక బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీల్లో కూడా జనాలు పెద్దగా కనబడడం లేదు. అదే జగన్ విషయం చూస్తే ప్రతిపక్షంలో కన్నా ఇప్పుడు నిర్వహిస్తున్న సభలకు జనాల హాజరు ఎక్కువగా ఉంది. మిగిలిన సభలను పక్కన పెట్టినా, సిద్ధం ఎన్నికల ప్రచార సభలను చూసినా ఈ విషయం అర్థమైపోతుంది. మొదటి రెండు సిద్ధం సభల కన్నా తాజాగా రాప్తాడులో జరిగిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. దీంతో చంద్రబాబు అండుకోలో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే ఎల్లో మీడియాలో బహిరంగ సభకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా కనబడలేదు. పైగా జగన్కు వ్యతిరేకంగా బ్యానర్ కథనాలు అచ్చేశారు. అంటే సిద్ధం బహిరంగ సభకు సంబంధించిన ఫోటోలు, వార్తలు ఎల్లో మీడియా కవర్ చేయలేదంటేనే అర్థమైపోతోంది. బహిరంగ సభ ఎంతగా సక్సెస్ అయిందో జనాల స్పందన చూసిన తరువాత మొత్తం ఎల్లో బ్యాచ్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. చంద్రబాబు సభ అంటే ఉన్న ఊరిలోనే జనాలు హాజరు కావడం లేదు. అలాంటిది రాప్తాడు బహిరంగ సభకు రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులు జనాలు హాజరవ్వడమే ఆశ్చర్యంగానే ఉంది. సభకు జనాలు హాజరవ్వడం వేరు, స్పందించిన తీరు వేరు. జగన్ స్పీచ్ జరిగినంతసేపు జనాలలో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనపడింది. జనస్పందన చూసిన తర్వాతే ఎల్లో బ్యాచ్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది.